హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, స్టాక్ మార్కెట్స్ గురించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక ఫైవ్ రూల్స్, కొన్ని రూల్స్ చెప్తాను మీకు పోర్ట్ఫోలియో మనం బిల్డ్ చేసేటప్పుడు, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు. ఒక పోర్ట్ఫోలియో అంటాం, పోర్ట్ఫోలియో అంటే ఒక నంబర్ ఆఫ్ స్టాక్స్, మన దగ్గర ఉండే నెంబర్ ఆఫ్ స్టాక్స్ బట్టి దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని, మన దగ్గర ఉండే గ్రూప్ ఆఫ్ స్టాక్స్ని పోర్ట్ఫోలియో అంటారు, మీ అందరికీ తెలుసు. ఓకే, ఇంతకుముందు నేను ఒక పోర్ట్ఫోలియో మీదే ఒక వీడియో కూడా చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే కొన్ని రూల్స్ చెప్తాను మీకు. రూల్స్ ఏంటంటే, ఈ రూల్స్ మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ, కొత్తగా ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేయాలనుకుంటున్నారు బిగినర్స్ కానీ, లేకపోతే మీరు సీనియర్స్ కానీ, ఆల్రెడీ మీరు ఒక పోర్ట్ఫోలియో తయారు చేసేసుకుని ఉంటే తప్పకుండా ఈ రూల్స్, మీరు ఆ పోర్ట్ఫోలియో ఈ రూల్స్ ఫాలో అవుతుందో లేదో ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో నేను ఒక ఫైవ్ రూల్స్ చెప్తాను ఈ వీడియోలో. సో ఇవేంటంటే, మినిమమ్ సో మనిషి బట్టి, ఇన్వెస్ట్మెంట్ స్టైల్ బట్టి కొత్త ఇందులో నెంబర్ ఆఫ్ రూల్స్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అంటే యాడ్ చేసుకోవచ్చు రూల్స్. బట్ ఈ ఫైవ్ రూల్స్ మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఈ ఫైవ్ రూల్స్ మీరు తప్పకుండా ఫాలో అయితే గనక, మీరు ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియో ఒక మంచి మీ పోర్ట్ఫోలియో తప్పకుండా మీ మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే ఇండెక్స్ని కానీ బ్రేక్ చేస్తుంది. తప్పకుండా అంతకన్నా మంచి రిటర్న్స్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇవి గోల్డెన్ రూల్స్. సో ఈ పోర్ట్ఫోలియో రూల్స్ నేను జనరల్గా ఫాలో అయ్యే రూల్స్ ఇవి. బట్ నేను సొంతంగా తయారు చేసుకున్న రూల్స్ కాదు ఇవి. ఆల్రెడీ మనకి ఈ రూల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఎంతోమంది గొప్ప గొప్ప ఇన్వెస్టర్స్ ఫాలో అయ్యే రూల్స్ ఇవి. సో ఆ రూల్స్ మీకు ఏంటో ఈ వీడియోలో నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇదే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఇందులో నేను చేసిన మిగతా వీడియోస్ చూడండి. సో రీసెంట్గా నేను డీసీబీ బ్యాంక్ గురించి, జమ్నా ఆటో గురించి ఒక వీడియో చేశాను, అలాగే యావరేజింగ్ ప్రిన్సిపల్ గురించి, స్టాక్ మార్కెట్ క్రాష్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, అలాగే కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా నేను చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. సో తప్పకుండా మీకు ప్రీవియస్ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్టాక్స్ని ఎలా అనలైజ్ చేయాలి. అలాగే టెక్నికల్ అనాలిసిస్ మీద కూడా నేను చాలా వీడియోస్ చేశాను, మల్టీబ్యాగర్స్ మీద కూడా, జామ్నా ఆటో, అడ్వాన్స్ ఎంజైమ్స్, అలాగే మనకి ఇంకా మేనేజ్మెంట్ని ఎలాగ, ఒక కంపెనీ యొక్క మేనేజ్మెంట్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి. ఓకే, అలాగే ఒక 10 మినిట్స్లో ఒక స్టాక్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, అలాగే మెగ్మనీ ఆర్గానిక్స్, సుప్రజిత్ ఇంజనీరింగ్, ఆటో ఎన్సిలరీ కంపెనీ. సో ఇలాగ చాలా వీడియోస్ నేను చేశాను, తప్పకుండా వీడియోస్ ఒకసారి చూడండి. అలాగే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక, నేను డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఒకటి పెడతాను, ఇక్కడ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. ఇన్వెస్ట్ ఇండియా అనే క్లోజ్డ్ గ్రూప్ అది. సో ఆ గ్రూప్లో మీరు తప్పకుండా మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీకు నేను ఒక విషయం చెప్తాను. సో ఇదే ఫేస్బుక్ గ్రూప్. సో ఈ గ్రూప్లో మీరు తప్పకుండా మీరు మనం కాంటాక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మీరు నేను అలాగే నేను ట్రాక్ చేస్తున్న స్టాక్స్ గురించి కానీ, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే కానీ, అలాగే వీడియోస్ పెట్టినప్పుడు వాటి లింక్స్ అన్నీ కూడా నేను ఈ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా వాటిని నేను వెంటనే క్లియర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో అది. అలాగే నాకు ఫ్రెండ్ మెసేజ్ చేశారు, అంటే కామెంట్స్ చేశారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మీకు ఆ కామెంట్స్ షేర్ చేసుకుంటాను. చాలా మంది చెప్తున్నారు ఈ వీడియోస్ అన్ని బాగున్నాయి, నచ్చుతున్నాయి, వాళ్ళకి నచ్చుతున్నాయి అన్నారు. ఎస్పెషల్లీ కొంతమంది, ఒక ఫ్రెండ్ అయితే తను ఈ వీడియోస్ గురించి అన్నిటికీ ఒక నోట్స్ పెట్టుకుంటున్నానని, అలాగే ఆయన ఇంతకుముందు స్టాక్ మార్కెట్లో లాస్ వచ్చిందని, ఇప్పుడు మంచిగా మళ్ళీ లర్న్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తున్నానని, అలాంటి న్యూస్, అలాంటి కామెంట్స్ చాలా మంది పెడుతున్నారు. సో తప్పకుండా మీ వ్యూస్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. సో దాన్ని బట్టి నేను ఇంకా మంచి వీడియోస్ నేను మీకు అందించాలని నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, నేను కూడా స్టాక్ మార్కెట్లో, అంటే నేను కూడా చాలా ఫెయిల్యూర్స్ చూశానంటే హ్యూజ్ అమౌంట్స్లో కాదు, బట్ నేను ట్రయల్ అండ్ ఎర్రర్స్ చాలా సార్లు, నాకు చాలా సార్లు నష్టం వచ్చింది. ఓకే, సో అంటే హ్యూజ్ క్యాపిటల్ కాదు, బట్
ఏంటంటే ఒకే స్టాక్స్ ని చాలా స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఒక 20 స్టాక్స్ 30 స్టాక్స్ లో కొద్ది కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయటం, అలాగే హై ప్రైసెస్ లో ఇన్వెస్ట్ చేయటం, లో ప్రైస్ లో ఆ స్టాక్ కరెక్ట్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోవటం. సో అలాగే మార్కెట్ సైకిల్స్ లో కూడా బేర్ మార్కెట్ లో కొద్దిగా డబ్బులు అవసరం వచ్చి అమ్మేయటాలు, ఇలాంటి చాలా నేను కూడా ఫేస్ చేశాను. సో ఇలాంటి అందరూ ఫేస్ చేస్తారని నాకు అనిపించి చాలా మంది ఇలాంటివి ఫేస్ చేస్తున్నారు అనిపించింది. సో నేను ఏదైతే నేర్చుకొని నేను నేర్చుకున్నది నేర్చుకుంటున్నది విషయాలన్నీ కూడా నేను మీకు ఈ విధంగా నేను ఈ ఛానల్ ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నాను. ఓకే, ఇందులో స్టాక్ మార్కెట్లో ఎవరూ కూడా నష్టపోకుండా పైకి రాలేరు. బట్ మన నష్టం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మన ఇబ్బంది పడిపోకూడదు. మనకు ఓకే ఒక మన కెపాసిటీ బట్టి మనకు నష్టం కూడా మనకి కెపాసిటీ మనకి హెవీగా ఉండకూడదు. సో ఏంటంటే ఇందులో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ లెర్నింగ్ వల్ల ఏమవుతుందంటే మనం మోస్ట్లీ మనం ఎక్కువ ప్రాబ్లం మనకు వచ్చేది ఏంటంటే స్టాక్ సెలెక్షన్స్, అలాగే హై ప్రైసెస్లో ఎంటర్ అవటం, వాల్యుయేషన్స్, ఇవన్నీ. సో వీటి మీదే నేను ఎక్కువ అందుకనే ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ స్టాక్ క్వాలిటీ మీద నేను చాలా డిస్కస్ చేస్తూ ఉంటాను, అలాగే వాల్యుయేషన్స్ కూడా నేను టైం దొరికినప్పుడల్లా మీకు ప్రతి ప్రతి వీడియోలో కూడా నేను కొద్దిగా వాల్యుయేషన్స్ గురించి చెప్తూ వెళ్తున్నాను. సో ఎలా అంటే వాల్యుయేషన్ అనేది ఒక ఆర్ట్, అంటే ఒక ఆర్ట్ అనమాట. సో అది సైన్స్ కాదు, ఒక ఫార్ములా వేసి ఓకే దీనికి ఇంత ఇంట్రెన్సిక్ వాల్యూ, ఒక డీసీఎఫ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్స్ ఉన్నాయి కదా. సో డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో మెథడ్ వల్ల ఈ ఫలానా మారుతి సుజుకి దీని వాల్యూ 4,000 ఇలా చెప్పలేము, ఎందుకంటే ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో వాల్యుయేషన్ అనేది ఆర్ట్కి సంబంధించింది. సో ఇందులో ఏంటంటే మన సైన్స్, మన ఎక్స్పీరియన్స్, అలాగే స్టాక్ మూమెంట్స్ ఇవన్నీ కలగలిపిన తర్వాత మనం ఒక ఫెయిర్ వాల్యూకి రావచ్చు. ఓకే, నేను క్యాలిక్యులేట్ చేసే ఫెయిర్ వాల్యూ, మీరు క్యాలిక్యులేట్ చేసే ఫెయిర్ వాల్యూ చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఆర్ట్. ఒక బొమ్మని నేను ఒకలాగీ గీస్తాను, మీరు ఒకలా గీస్తారు. ఓకే, సో మీరు ఒక డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తారు, నేను ఒక డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తాను, నేను ఒకలాగా ఆలోచిస్తాను, మీరు ఒకలాగా ఆలోచిస్తారు. సో ఇదంతటి అమాల్గమేట్ అంటారు కదా, మిక్చర్ అనమాట. సో ఆర్ట్ అనమాట. సో ఒక మనకి వాల్యుయేషన్స్ అనేది ఒక ఆర్ట్. సో ఎవరు దగ్గరికి అంటే మనం ఒక ఒక స్టాక్ ఫెయిర్ వాల్యూ అంటే ఎగ్జాక్ట్ వాల్యూ మనకు అవసరం లేదు, ఆ స్టాక్ ఏంటంటే ఇది ఎక్స్పెన్సివ్గా ఉందా చీప్గా ఉందా అనే విషయం తెలిస్తే చాలు మనకి. చీప్గా ఉంటే మనం ఎంటర్ అవుతాం, ఎక్స్పెన్సివ్గా ఉంటే దూరంగా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది మనకి ఎక్స్పీరియన్సెస్తో అలాగే ఒక టైప్ ఆఫ్ ఆర్ట్ అనమాట. సో లెర్నింగ్ మనం కంటిన్యూస్గా లెర్న్ చేస్తూ మనం స్టాక్ మార్కెట్లో ముందుకెళ్ళగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. సో ఇదేంటంటే 5 ఇంపార్టెంట్ రూల్స్ పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకుంటూ, ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకోవడానికి ఈ 5 రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఇవి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఇప్పుడు ఆల్రెడీ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అంటే కనుక మీ పోర్ట్ఫోలియో ఆల్రెడీ మీరు మీ పోర్ట్ఫోలియో ఆల్రెడీ ఉంటే కనుక తప్పకుండా ఈ పాయింట్స్ మీ పోర్ట్ఫోలియో ఫాలో అవుతుందో లేదో చూడండి. అలాగే కొత్త బిగినర్స్, ఇప్పుడే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఈ రూల్స్తోనే మీరు ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకోండి. ఈ రూల్స్ పైన మీరు కొత్త రూల్స్ వేరేవి కానీ వీటిల్లో మార్పులు చేర్పులు చేసుకొని వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ రూల్ ఏంటంటే మనందరికీ తెలిసిన రూలే, ఫస్ట్ ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. ఓకే, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ ఇది మనకి వారెన్ బఫెట్ గారు చెప్పారు. ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ అంటే ఏంటంటే బేసికల్గా మనకి ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కానీ ఏ కంపెనీలు మీరు కొంటున్నా కానీ తప్పకుండా మీరు ఆలోచించండి, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ ఈ రూల్ పెట్టుకోండి. సో జనరల్గా జనాలు ఏంటంటే ఈ రూల్ ఫాలో అవ్వరు, ఇది అందరికీ తెలిసిన రూలే, దీన్ని ఫాలో అవటం ఎలాగో చెప్తాను మీకు. ఓకే, దీన్ని ఎందుకు ఫాలో అవ్వరో కూడా మీకు నేను చెప్తాను. ఓకే, సో ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ అంటే ఏంటంటే మన క్యాపిటల్ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్లో ఇవాళ ఒక 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఆ 10,000 మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చు? ఓకే, ప్రొటెక్ట్ అంటే ఆ 10,000 మీరు మీరు అమ్మే టైంకి ఆ 10,000 మీకు అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలి, కానీ ఆ 10,000 కన్నా ఎక్కువ రిటర్న్స్ మీరు రావాలే, కానీ అంతకన్నా తక్కువ రిటర్న్స్ రావటం మీరు ప్రొటెక్ట్ చేసుకున్నట్టు కాదు. సో దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకుందాం మనం, అంతేనా? ఓకే, 10,000 రూపీస్ మీరు ఇవాళ ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మార్కెట్ అనుగుణంగా బట్టి మంచి స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మార్కెట్ అనుగుణం బట్టి మీకు
పాజిటివ్ రిటర్న్స్ రావచ్చు, నెగిటివ్ రిటర్న్స్ రావచ్చు. బట్ ది ఎప్పుడు మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే టైం. సో టైం అనేది మన ఫ్రెండ్ అనమాట. ఎప్పుడు కూడా మన 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 ఫ్రెండ్ ఏంటంటే టైం. సో టైం, మంచి క్వాలిటీ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు మనకు టైం ఏం చేస్తుంది అంటే, మన విజన్ లాంగ్ టర్మ్ అయినప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా మన మన ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా మన మన క్యాపిటల్ అనేది పడిపోదు. ఓకే ఫ్రెండ్స్, సో వారెన్ బఫెట్ ఏమని చెప్తారంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ అంటారు. అంటే ఏంటి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్లో మనీ పోగొట్టుకోవడం అనేది జరగని పని. బట్ మనందరికీ, చాలా మందికి మనీ ఎందుకు పోతుంది ఫ్రెండ్స్, రిటైల్ ఇన్వెస్టర్స్కి మనీ ఎందుకు పోతుంది? సో మనం ఏంటంటే, ఒకటి క్వాలిటీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోకపోవటం, ఇంకోటి కరెక్ట్ ప్రైస్ అంటే వాల్యుయేషన్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో మనం చూసుకోకపోవటం, ఇంకొకటి ఏంటంటే టైం. ఇంకే మనం టైం ఒక స్టాక్ గ్రో అవ్వడానికి పర్టికులర్ టైం అనేది మనం ఇవ్వకపోవటం. సో ఇది ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ అని అందరూ చెప్తారు, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ అని అనే అవసరం వదిలేస్తారు. సో ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఎవరు చెప్పరు. సో మనం క్వాలిటీ స్టాక్స్, ఓకే, ఆ తర్వాత ఫెయిర్ వాల్యుయేషన్లో ఎంటర్ అవ్వాలి, అలాగే దానికి టైం ఇవ్వాలి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఉందనుకోండి, కాయాలంటే దానికి టైం ఇవ్వాలి. సో ఒక బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్ గ్రో అవ్వడానికి తప్పకుండా దానికి టైం కావాలి. ఓకే, అలాగే ఈ గ్రో అవుతున్న బిజినెస్కి స్టాక్ ప్రైస్కి సంబంధం లేదనుకోండి, సో ఆ సంబంధం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సైకిల్ ప్రాసెస్ అనమాట, అర్థమైందా? సో ఇప్పుడు కూడా మీకు ఆల్రెడీ నేను చెప్పే అంతకు ముందు కూడా చెప్తాను, మంచి బిజినెస్ గ్రోత్ ఉన్న బిజినెస్, గ్రో అవుతున్న బిజినెస్, విజన్ ఉన్న బిజినెస్, మంచి ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్స్ ఇస్తున్న బిజినెస్, బిజినెస్ గ్రో అవుతుంది, ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్స్, మార్జిన్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి, క్యాష్ ఫ్లోస్ అంతా బాగున్నాయి, బిజినెస్ గ్రో అవుతుంది, బట్ స్టాక్ ప్రైస్ అలాగే ఉందనుకోండి. సో అలాగే ఉన్నప్పుడు అప్పుడు మీరు కొద్దిగా వెయిట్ చేయండి, దానికి టైం ఇవ్వండి. సో ఈవెన్చువల్లీ ఎప్పటికైనా కానీ తప్పకుండా స్టాక్ ప్రైస్ అనేది బిజినెస్తో మ్యాచ్ అవుతుంది. ఓకే, అప్పుడు మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. సో అలాంటి కొన్ని స్టాక్స్ ఉన్నాయి, నేను మీకు పోను చెప్తా ఉంటాను. అలాగే నేను మీకు ఒక పోర్ట్ఫోలియో దీపావళిలోపు ఒక పోర్ట్ఫోలియో అందిస్తాను. సో అందులో 6-7 stocks, 8 stocks ఎంతో నేను 6-7 stocks అలా సెలెక్ట్ చేశాను. సెలెక్షన్ ఆఫ్ ఆ పోర్ట్ఫోలియో ఆఫ్ స్టాక్స్ కూడా ఈ మోస్ట్లీ ఈ రూల్స్ని ఫాలో అయ్యి నేను చేశాను. ఓకే ఫ్రెండ్స్, సో అందులో కూడా మీకు ఆ స్టాక్స్ మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఆ స్టాక్స్ గురించి, వాటి ఇంట్రడక్షన్స్ అంటే వాటి లెవెల్స్, ఏ లెవెల్స్లో ఎంటర్ అయితే బాగుంటుంది, అలాగే ఆ స్టాక్స్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను విషయం కూడా మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఏంటంటే, మనం చెప్పాను కదా, మనం క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ ని మనం తప్పకుండా సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఫెయిర్ వాల్యుయేషన్స్ మనం ఫెయిర్ వాల్యుయేషన్స్ లో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వాలి. ఓకే, హై వాల్యుయేషన్ ప్రీమియం వాల్యుయేషన్స్ లో మనం ఎంటర్ అవ్వకూడదు, ఎంత మంచి స్టాక్ అయినా కానీ. గుర్తుపెట్టుకోండి, మనం మన రిటర్న్స్ మాక్సిమైజ్ అవ్వాలంటే కనుక ఎంత మంచి స్టాక్ అయినా కానీ మనం ఏమంటారు, హై వాల్యుయేషన్స్ లో మనం ఎంటర్ అవ్వద్దు. ఓకే, చిన్న చిన్న కొద్దిగా వాల్యుయేషన్స్ గురించి నేర్చుకుందాం, సో అప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలాగే టైం ఇవ్వండి. ఏదైనా స్టాక్ కి మనీ గ్రో అవ్వాలంటే దానికి తప్పకుండా టైం కావాలి. ఓకే, సో టైం ఇవ్వండి. ఓకే, సో ఈ విధంగా మనం ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో వారెన్ బఫెట్ గారు చెప్పింది నిజం, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లూజ్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్. ఎందుకంటే మనం మంచి క్వాలిటీ స్టాక్స్ మంచి ప్రైస్లో ఎంటర్ అయ్యి లాంగ్ టర్మ్ కనుక ఇస్తే తప్పకుండా మనకి పాజిటివ్ రిటర్న్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. ఇంకొక విషయం ఏంటంటే, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్లో మల్టీబ్యాగర్స్ అని అంటారు. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఎక్స్క్లూజివ్గా మనకి మల్టీబ్యాగర్స్ అవసరం అనే ఒక వీడియో కూడా చేశాను. ఒకసారి ఆలోచించండి, మల్టీబ్యాగర్స్ అంటారు. ఒకసారి మీరు ఆలోచించండి, మీకు ఇప్పుడు మార్కెట్ కరెక్ట్ అయిన తర్వాత కానీ, ఓకే, మార్కెట్ కరెక్షన్లో అలాగే బేర్ మార్కెట్లో మల్టీబ్యాగర్స్ గురించి ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే మనకి మంచి మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్సే కరెక్ట్ అవుతాయి. సో ఈ మల్టీబ్యాగర్స్ అనేవి మోర్ దాన్ 50%, 60% మనకి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మల్టీబ్యాగర్స్ని ఇప్పుడు మనం చూసినట్లయితే 2017, 2016 ఈ టైంలో ఎస్పెషల్లీ బుల్ మార్కెట్ పీక్స్లో ఉన్నప్పుడే మల్టీబ్యాగర్స్ అంటారు. చూడండి, ఇప్పుడు కరెక్షన్స్లో మీకు జనరల్గా ఈ మీరు న్యూస్, ఎస్పెషల్లీ న్యూస్ ఛానల్స్లో చూడండి, మల్టీబ్యాగర్ అనే ఈ వాడకం తగ్గిపోతుంది. ఎందుకంటే మల్టీబ్యాగర్స్ అనేవి కరెక్షన్స్లో అలాగే బేర్ మార్కెట్స్లో సస్టైన్ అవ్వలేవు. ఈ ఎందుకంటే మోస్ట్లీ ఆ టైప్ ఆఫ్ స్టాక్స్ ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్స్ అంటారు కాబట్టి. సో అలాంటివి మనం
అంత అంత ఇంట్రెస్ట్ చూపించకండి. బట్ మీరు మనకి మన పోర్ట్ఫోలియోలో తప్పకుండా ఉండాలి, అంటే మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో తప్పకుండా ఉండాలి. అవేంటంటే మంచి కంపెనీస్ చూస్ చేసుకోండి. ఓకే, సో మనకి మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి. అలాగే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మార్కెట్ క్యాపిటలైజేషన్, ఏ మార్కెట్ క్యాపిటలైజేషన్ లోను మనకి లార్జ్ క్యాప్స్ లోను, మిడ్ క్యాప్స్ లోను, స్మాల్ క్యాప్స్ లోను, ఈ మూడిట్లోనూ మనకి మంచి మంచి బిజినెస్ ఉన్నాయి, మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్ ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, అలాగే అవి ఈ బేర్ మార్కెట్ లో గానీ లేకపోతే కరెక్షన్స్ లో గానీ వాటిల్లో మంచి ఎంట్రీ పాయింట్స్ దొరికినప్పుడు తప్పకుండా వాటిల్లో మనం ఎంటర్ అవ్వచ్చు. ఓకే, అంతేగాని మనం మల్టీబ్యాగర్స్ ని ఒక 20 స్టాక్స్, 30 స్టాక్స్, 40 స్టాక్స్ లో కొద్దిగా ఇన్వెస్ట్ చేయటం ఇది రాంగ్ నా ఉద్దేశం ప్రకారం ఇది రాంగ్ స్ట్రాటజీ. మీరు జనరల్ గా ఇంకొక విషయం ఏంటంటే, ఒక మన వీడియోస్ లో చేశాను నేను కొన్ని ఒక వీడియో. సో యాక్చువల్ గా మన పోర్ట్ఫోలియోలో ఎన్ని స్టాక్స్ ఉండాలి అనే విషయం మీద ఒక వీడియో చేశాను. అది ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో వీలైతే మీకు పెడతాను, లేకపోతే ఆ లింక్ కూడా చూడండి ఒకసారి. మీకు ఇదిగోండి చూపిస్తాను, ఐడియల్ పోర్ట్ఫోలియో, హౌ మెనీ స్టాక్స్ ఇన్ ఏ పోర్ట్ఫోలియోలో. మనకి జనరల్గా ఏంటంటే ఒక పోర్ట్ఫోలియోలో మోర్ దాన్ 20 స్టాక్స్ అని గనక ఉంటే గనక అదేంటంటే అది మంచి పాజిటివ్ రిటర్న్స్ అనేది మనకి ఇవ్వదు. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ మనం డైవర్సిఫికేషన్, నెక్స్ట్ పాయింట్ దాని గురించి మాట్లాడుతున్నా, డైవర్సిఫికేషన్. సో మీకు చూసినట్లయితే డైవర్సిఫికేషన్ అంటారు అందరూ, వారెన్ బఫెట్ కూడా చెప్తారు మనకి నెవర్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. అలా అని చెప్పి 20 బాస్కెట్స్, 30 బాస్కెట్స్ అని ఆయన చెప్పలేదు. నెవర్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటే అన్ని గుడ్లు ఒకే బాస్కెట్ లో పెట్టకండి అన్నారు. అంతేగాని మనం రెండు మూడు లేకపోతే 5 లేకపోతే 10 మాక్సిమం నా వ్యూస్ చెప్తాను. సో ఆ వీడియోలో ఒకసారి మీరు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. నా వ్యూ ప్రకారం మోర్ దెన్ 10 స్టాక్స్ ఉంటే మనకి మోర్ దెన్ 10 స్టాక్స్ కొద్దిగా కష్టమని నాకు అనిపిస్తుంది. జనరల్ గా మీరు అడ్వాన్స్డ్ కొద్దిగా మంచి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి, స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉండి, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలిసినట్లయితే మీరు తప్పకుండా మీరు కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మీరు మెయింటైన్ చేయొచ్చు, 3 స్టాక్స్ కానీ 5 స్టాక్స్ కానీ. బట్ బిగినర్ అయితే కనుక నేను మోర్ దెన్ 10 స్టాక్స్ మీకు సజెస్ట్ చేయను. ఎందుకంటే చెప్తాను చూడండి, ఒక స్టాక్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్తో పాటు మనం ట్రాక్ చేయాలి కంపెనీని, కొంచెం క్లోజ్గా ట్రాక్ చేయటం అంటే ఏంటంటే ప్రైస్ మూమెంట్ కాదు, డైలీ ప్రైస్ మూమెంట్, వీక్లీ ప్రైస్ మూమెంట్ కాదు. అలర్ట్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్ మీకు నచ్చింది అనుకోండి, డిసిబి బ్యాంక్ ఉంది ప్రస్తుతం 140 రూపీస్ లో ఉంది, మీరు ప్రైస్ అలర్ట్ పెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, 120 లెవెల్స్ అనేవి బాగుంటాయి అని మీకు అనిపిస్తే ప్రైస్ అలర్ట్ పెట్టుకోండి. సో 120 లెవెల్ కన్నా తగ్గినప్పుడు మీకు ఒక SMS కానీ అలాగే మీకు ఒక ఈమెయిల్ కానీ వచ్చేటట్టు, ఒక యాప్ నోటిఫికేషన్ వచ్చేటట్టు మనకి పెట్టుకోవచ్చు. సో అది మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఎలా నోటిఫికేషన్స్ ఎలాగా పెట్టుకోవచ్చో. in.investing లోకి వెళ్ళి ఆ టైప్ ఆఫ్ మీరు నోటిఫికేషన్ పెట్టుకోవచ్చు, మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ వీడియోలో కూడా ఒకసారి మీకు ఇది పేజ్ లోడ్ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ అలా పెట్టుకోండి. ఓకే, అంతేగాని డైలీ మీరు స్టాక్ని ట్రాక్ చేయటం ఒకసారి మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డాబర్ ఉందనుకోండి, డాబర్ మీరు 350 లెవెల్స్ లో మంచిగా ఉంటుంది అని మీరు అక్కడ ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నారనుకోండి. సో డాబర్ మీకు 350 లెవెల్స్ లో ఎంటర్ అవ్వాలనుకున్నారనుకోండి. సో ఇక్కడ క్రియేట్ అలర్ట్ అని ఉంటుంది. ఓకే, సో క్రియేట్ అలర్ట్ తీసుకోండి, ఇక్కడ మూవ్స్ బిలో అని పెట్టుకోండి. అంటే మూవ్స్ బిలో అంటే ఎంతకన్నా తగ్గినప్పుడు. సో ఇక్కడ మీరు 350 అని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 330 అని పెడతాను. సో 330 ఇప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఈ స్టాక్ ఇక్కడ మీకు 330 అని పెట్టి ఇక్కడ క్రియేట్ అని కొట్టండి. సో ఏంటంటే మీకు మీ మొబైల్ మీద ఉంటే యాప్ నోటిఫికేషన్, అలాగే మీకు ఈమెయిల్ కూడా వస్తుంది. సో ఇలాగ మనం ప్రైసెస్ క్లోజ్గా ట్రాక్ చేయాల్సిన పని లేదు, డైలీ ప్రైసెస్ మనం ట్రాక్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో డైలీ ప్రైస్ మూమెంట్స్ మనకు అవసరం లేదు. ఓకే, ఇలా అలర్ట్ పెట్టుకోండి. 330 లెవెల్స్ లో మీరు కొందాం అనుకున్నారనుకోండి, అలర్ట్ పెట్టుకోండి. సో మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అలాగే వీక్లీ ఒకసారి చూసుకోండి, అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, అంటే క్లోజ్గా కంపెనీని ట్రాక్ చేయాలి అంటే మీరు ఏంటంటే రిజల్ట్స్, క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ డాబర్ నే తీసుకోండి. సో డాబర్ రెడ్ టూత్ పేస్ట్ యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి, కాంపిటేటివ్ ఇప్పుడు కోల్గేట్ మనకి ఆయుర్వేద వైద్యశక్తి సంథింగ్ అలాగా కోల్గేట్ వేదశక్తి అని చెప్పి ఒక బ్రాండ్ వచ్చింది, అలాగే పతాంజలి యొక్క
ది పతంజలి కాంపిటీషన్. సో ఆ డాబర్ రెడ్ పేస్ట్ సేల్స్ ఎలా ఉన్నాయి, అలాగే డాబర్ హనీ, చవన్ ప్రాష్, ఇలా డాబర్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి కదా. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఈ కంపెనీ కొత్త ప్రొడక్ట్స్ ని లాంచ్ చేస్తుందా లేదా, క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయి, సో నెక్స్ట్ వీళ్ళ మేనేజ్మెంట్ యొక్క స్ట్రాటజీస్ ఏంటి, సో గ్లోబల్ గా డాబర్ యొక్క పొజిషన్ ఏంటి, సో ఈ విధంగా మనం క్వార్టర్ అండ్ క్వార్టర్ మనం కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, మార్జిన్స్ ఎలా ఉన్నాయి, మిగతా కంపెనీస్ తో పోల్చుకుంటే మార్జిన్స్ ఎలా ఉన్నాయి, సో ఈ కంపెనీ మార్జిన్స్ డెవలప్ చేస్తుందా లేదా, క్యాష్ ఫ్లోస్ బాగున్నాయా లేదా, సో ఇలాంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ని మనం ట్రాక్ చేసుకుంటా ఉండాలి. కానీ స్టాక్ ప్రైస్ గురించి నేను అనట్లేదు. సో ఏంటంటే జనరల్ గా 10 స్టాక్స్ కన్నా మీ పోర్ట్ఫోలియో పెరిగాయి అనుకోండి, 10 కన్నా ఎక్కువ స్టాక్స్ ఉన్నాయనుకోండి, మీరు ఇంత టైం మీరు వెచ్చించలేరు. ఓకే, సో అందుకని చెప్పి మీరు తప్పకుండా మాక్సిమం 10 స్టాక్స్ కన్నా మాక్సిమం 10 స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో, అంతకన్నా మించి అనవసరం అని నాకు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక 20-40-50 స్టాక్స్లో కొద్ది ఒక స్టాక్ రెండు స్టాక్లు అలా కొనుక్కుంటూ ఉండటం వల్ల అది అంత పాజిటివ్ రిటర్న్స్ అది స్టాటిస్టిక్స్ గా కూడా ప్రూవ్ అయ్యింది. ఓకే, మోర్ దాన్ 15 స్టాక్స్, మోర్ దాన్ 20 స్టాక్స్ ఉన్న పోర్ట్ఫోలియోలో అంత రిటర్న్స్ ఇవ్వదు. బట్ మీరేంటంటే మీరు అనొచ్చు, మరి మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకు అలా రిటర్న్స్, మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకు 30-40 స్టాక్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్. ఓకే, అందులో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ మీరు చూడండి, టాప్ 10 స్టాక్స్ లోనే ఆల్మోస్ట్ 60-70% ఉన్న మోతీలాల్ ఓస్వాల్ ఒక ఫండ్ ఉంది, మోతీలాల్ ఓస్వాల్ మోస్ట్ ఫోకస్డ్ అనుకుంటే అందులో టాప్ 10 స్టాక్స్ లో 75% ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఓకే, అర్థమైందా మీకు? అంటే టాప్ 10 స్టాక్స్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తారు. మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ లో అయినా చూసుకోండి, టాప్ 10 స్టాక్స్ లో దగ్గర 50-60% ఇన్వెస్ట్మెంట్ అక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. సో అర్థమైంది కదా? సో మీరు ఎక్కువ స్టాక్స్ ఎక్కువ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏంటంటే అంత 30 స్టాక్స్ 40 స్టాక్స్ 40 స్టాక్స్ మల్టీబ్యాగర్ అయిపోతాయి అని చెప్పి కొద్దిగా ఇన్వెస్ట్ చేసి అలా కూర్చోటం అది అలాంటి అవసరం లేదు. మీరు రీసెర్చ్ చేసేదేదో ప్రాపర్ గా స్టడీ చేసేదో ప్రాపర్ స్టడీ చేయండి. పట్టుకోండి ఒక 2 స్టాక్స్ పట్టుకోండి, ఒక 2 స్టాక్స్ చాలు మనకి. అంటే మీ పోర్ట్ఫోలియోలో 1-2 స్టాక్స్ ఇవి ఖచ్చితంగా గ్రో అవుతాయని మనకి మీ రీసెర్చ్ మీద మీకు క్యాపబిలిటీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మీరు చేసే రీసెర్చ్ అలా ఉండాలి, మీ లెర్నింగ్ ప్రాసెస్ అలా ఉండాలి, మీ ఏదైతే మీరు చెక్ లిస్ట్ పెట్టుకుంటారో ఆ చెక్ లిస్ట్ అలా ఫాలో అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఏమంటారు, గుడ్లో మెల్ల కాదు ఎప్పుడు కూడా. లెర్నింగ్ అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది, స్టాక్ మార్కెట్ అనేది గుడ్లో మెల్ల కాదు. 40-50 స్టాక్స్ పెట్టుకుంటే అందులో ఏదో ఒకటి 1-2 100 రెట్లు ఇస్తాయి, 1-2 పోతాయి, ఇది మంచి యాటిట్యూడ్ కాదు. ఓకే, అలాగే నెంబర్ ఆఫ్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేసేయకండి. ఓకే, మీకు పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి, పోర్ట్ఫోలియో ప్రకారం మోర్ దాన్ 10 స్టాక్స్ ఉంటే కష్టం అవుతుంది. ఓకే, సో అలా మీరు క్యాపబుల్, మీరు 10-15 స్టాక్స్ కూడా మీరు ట్రాక్ చేయగలను అనుకుంటే కనుక తప్పులేదు. మోర్ దాన్ 10, మోర్ దాన్ 15 అనేది అనవసరం అనమాట, అవసరానికన్నా ఎక్కువ అనవసరం ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఓకే ఫ్రెండ్స్, సో డైవర్సిఫికేషన్ చూసుకోండి. ఇంకొకటి సెక్టర్స్ అనమాట. సో ఇందాక మనం ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్ ఒకటి, నెక్స్ట్ డైవర్సిఫికేషన్, నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని ఉండాలని దాని గురించి డిస్కస్ చేసాం మనం. లెస్ దెన్ 10 ఉంటే బిగినర్స్ కైనా ఎవరికైనా అది ఒక మంచి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోలో అవుతుంది 10 స్టాక్స్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్. ఓకే, సో ఇప్పుడు సెక్టర్స్ గురించి మాట్లాడతాను. సెక్టర్స్ చూసినట్లయితే కొన్ని సెక్టర్స్ నేను అసలు ఇన్వెస్ట్మెంట్ చేయను, ఫస్ట్ డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఉన్న స్టాక్స్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించను. ఎందుకని మీకు రీజన్ చెప్తాను చూడండి. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి కంట్రోల్లో ఉండు, మన కంపెనీ యొక్క మెయిన్ మన ఇంపోర్ట్ 70-70% ఇంపోర్ట్ మన కంట్రీకి క్రూడ్ ఆయిల్. సో ఈ క్రూడ్ ఆయిల్ అనేది ప్రైసెస్ చాలా అన్స్టేబుల్గా ఉంటాయి. ఓకే, దాని మీద డిపెండ్ అయ్యి మనకి చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఈ బిజినెస్ అన్ని కూడా క్రూడ్ ఆయిల్తో రిలేట్ అయిన బిజినెస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ మ్యాక్రో ఫ్యాక్టర్స్ అంటారు వీటిని. సో ఈ క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయిన సెక్టర్స్ ఎస్పెషల్లీ ఏవియేషన్ సెక్టర్. నేను ఈ ఏవియేషన్ సెక్టర్లో మనకి మంచి కంపెనీ ఇండిగో, వన్ ఆఫ్ ద బెస్ట్ మెయింటైన్డ్
ఫ్లైట్ కంపెనీ. సో బట్ మనకేంటంటే ఆ సెక్టర్ లో మార్జిన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు వాళ్ళు మనీ చేయటం చాలా కష్టం. అలాగే మీకు తెలిసినట్లయితే ఎయిర్లైన్ ఇండస్ట్రీలో 70% కంపెనీస్ బ్యాంక్ కరప్ట్ అయిపోయిన కంపెనీస్ ఎక్కువ. ఇప్పుడు చూడండి ఎయిర్ ఇండియా పరిస్థితి ఏంటో, జెట్ ఎయిర్వేస్ పరిస్థితి ఏంటి, మన ఇండియాలోనే చూడండి ఎయిర్ ఇండియా పరిస్థితి ఏంటో తెలుసు కదా మీకు, జెట్ ఎయిర్వేస్ పరిస్థితి తెలుసు, అలాగే కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ ఏమైంది. ఓకే, సో ఒకసారి మీరు చూడండి ఈ సెక్టర్ ని మీరు అనలైజ్ చేయండి, కంపెనీస్ ని ఒకసారి అన్ని తీసుకుని వాళ్ళ ప్రాఫిట్స్ నెట్ ప్రాఫిట్స్ చూడండి. మీరు రీసెంట్ గా చూసినట్లయితే వాళ్ళవి నెగిటివ్స్ లోనే ఉన్నాయి. ఓకే, ఒట్టి ఇండిగో ఒకటి కొద్దిగా మెయింటైన్ చేస్తుంది ప్రాఫిట్స్. ఓకే ఫ్రెండ్స్, సో క్రూడ్ ఆయిల్ ఇప్పుడు మనకి దగ్గర 80 లెవెల్స్ అనేవి కొద్దిగా మనకి అంత ఫ్రెండ్లీ కాదు. సో ఎస్పెషల్లీ మనకు క్రూడ్ ఆయిల్ ఎప్పుడు కూడా $60 కన్నా తక్కువ ఉందనుకోండి, సో అది మనకు ఒక మంచి అంటే ఫెయిర్గా ఉన్నట్టు, అంటే అంత పాజిటివ్ అని కాదు అంత నెగిటివ్ ఏం లేదు. బట్ క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే $70, $75 దాటిందో దెన్ ఇట్ ఈస్ నాట్ ఫ్రెండ్లీ ఫర్ అస్, ఎస్పెషల్లీ ఇండియా. సో అలాంటప్పుడు మనం ఏవియేషన్ సెక్టర్లో నేను దూరంగా ఉంటాను. అలాగే క్రూడ్ ఆయిల్తో రిలేటెడ్ చాలా సెక్టర్స్ కూడా ఉన్నాయి. నోసిల్ మీకు చెప్పాను కదా, నేను నోసిల్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేయను. అలాగే మీ పెయింట్ ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే పెయింట్ ఇండస్ట్రీ కూడా క్రూడ్ ఆయిల్ మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అలాగే టైర్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ టైర్స్, సో టైర్ మేకింగ్ కంపెనీస్ అన్ని కూడా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి, బాలకృష్ణ ఇండస్ట్రీస్, అపోలో టైర్స్, అలాగే సియాట్, ఇవన్నీ కూడా మంచి కంపెనీసే. బట్ నేను నా ఇంట్రెస్ట్ ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అలాగే ఏషియన్ పెయింట్స్, ఎగ్జో నోబెల్, మనకి క్యాన్సై నేను లెక్క బర్జర్ పెయింట్స్, ఇవన్నీ కూడా మంచి కంపెనీసే లాంగ్ రన్ లో. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీ లాంగ్ రన్ లో ఏంటంటే ఈ క్రూడ్ సైకిల్స్ ప్రైసింగ్ క్రూడ్ కూడా సైకిల్స్ లో ఉంటుంది కాబట్టి లాంగ్ రన్ లో మనం ఏషియన్ పెయింట్స్ ఒకటి ఏషియన్ పెయింట్స్ తప్పించి మిగతా కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ అంతా నేను సజెస్ట్ చేయను. బట్ మీకు అంతకన్నా మంచి అంటే ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ మంచి కంపెనీ నేను కాదనట్లేదు, బట్ అలాంటి ఏషియన్ పెయింట్స్ లాంటి కంపెనీస్ ఇంకా ఉన్నాయి. సో మీకు ఏషియన్ పెయింట్స్ నచ్చితే తప్పులేదు, అందులో మీరు స్టడీ చేయండి ఏషియన్ పెయింట్స్ యొక్క గొప్పతనం ఏంటో చూడండి. సో ఆ గొప్పతనం మీకు మిగతా కంపెనీస్ లో కనిపిస్తే అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైతే మిగతా క్రూడ్ రిలేటెడ్ కాదు అనుకోండి, ఇన్వెస్ట్ చేయొచ్చు. సో నేను ఫాలో అయ్యే ఫిలాసఫీ అది. అలాగే ఏ సెక్టర్స్ లో ఇంకోటి మెటల్స్ కన్నా ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్. సో ఈ కంపెనీస్ నేను ఇంతకు ముందు మీకు డిస్కస్ చేశాను. రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో కూడా నేను ఎక్కువ మక్కువ ఇంట్రెస్ట్ చూపించాను ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకో చెప్తాను చూడండి, అంటే ఇది నా వ్యూస్ మాత్రమే. ఇప్పుడు మీకు డిఫరెంట్ వ్యూ ఉండొచ్చు, మీరు ఏషియన్ పెయింట్స్ మీకు నచ్చచ్చు, మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. నేను ఇది నా వ్యూస్ చెప్తున్నాను. ఈ నా వ్యూస్ ప్రకారం ఈ వ్యూస్ ఓకే ఇతను మాట్లాడేది సెన్సిబుల్గా ఉంది అనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు, లేకపోతే తప్పకుండా మీ వ్యూస్ మీకు ఉంటాయి, మీ వ్యూస్ బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇవి ఏంటంటే నా ఐడియాస్ మాత్రమే. సో ఇంకొకటి ఏంటంటే ఏ సెక్టర్ గురించి చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ సెక్టర్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సెక్టర్ ఏంటంటే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ గుర్తుపెట్టుకోండి, హై క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. ఓకే, క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ చూడండి, మనకి ఎన్నో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనకి రియల్ ఎస్టేట్ లో ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేయాలనుకోండి, ఇప్పుడు చాలా ఇందులో కూడా మంచి కంపెనీస్ ఉన్నాయి, క్వాలిటీ బాటిల్, సన్టెక్ రియాలిటీ, అలాగే దిలీప్ బిల్డ్ కాన్, ఇంకా ఇలాగ చాలా మంచి కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో బట్ నేను ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాను, ఎందుకంటే హై క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్. సో ఈ కంపెనీని మనం నడపాలి అంటే వీళ్ళకి చాలా డబ్బులు కావాలి. సో డబ్బులు అనేది ఒక్కటి దగ్గర, ఒక కంపెనీ నడిపేవాడి దగ్గర కానీ, ఆ కంపెనీ ప్రమోటర్స్ దగ్గర అంత డబ్బులు లేకపోవచ్చు. సో వీళ్ళు ఏంటంటే డెట్ తీసుకుని రన్ చేస్తారు. సో ఈ డెట్ తీసుకునేటప్పుడు వాళ్ళకి తప్పకుండా కంపెనీ లాభం గడిస్తూ ఉంటుంది, వాళ్ళు ఇంట్రెస్ట్ పే చేస్తున్న దానికన్నా కంపెనీ మంచిదైతే తప్పకుండా లాభం గడిస్తూ ఉంటుంది. బట్ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఓకే, అలాగే ఈ ఇంట్రెస్ట్స్ ఏంటంటే ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్. చూడండి, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎఫ్డి ఇంట్రెస్ట్, మనకి బాండ్ ఈల్డ్స్ ఇంట్రెస్ట్ పెరిగింది మోర్ దాన్ 8% అక్కడ ఉంది. సో వీళ్ళు ఏంటంటే ఈ టైమ్స్ లో ఎస్పెషల్లీ బేర్ మార్కెట్ టైమ్స్ లో ఏమవుతుందంటే, బేర్ మార్కెట్ టైమ్స్ లో అందరూ డబ్బులు ఎవరైతే ఇచ్చారో, వీళ్ళకి ఫైనాన్స్ చేశారో, వాళ్ళందరూ డబ్బులు రిటర్న్ చేయాలనో లేకపోతే ఇంట్రెస్ట్ పెంచడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే వీళ్ళ మార్జిన్స్ అనేవి సివియర్ గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి నేను
ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లో కూడా నేను అంత అంత చూపించిన. బట్ కొన్ని కొన్ని బిజినెస్ మోడల్ బట్ ఇక్కడ బిజినెస్ మోడల్ కూడా చూడాలి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు క్వాలిటీ పాటిల్ లాంటి కంపెనీ, క్వాలిటీ పాటిల్ కంపెనీ ఏంటంటే వాళ్ళ బిజినెస్ మోడల్ కొద్దిగా డిఫరెన్స్. బట్ ఆ కంపెనీ నేను కొద్దిగా అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను కదా, ఫ్యూచర్లో మేబీ ఆ వాల్యుయేషన్స్ ఫెయిర్గా బాగా తగ్గి, ఇక్కడ నుంచి చాలా తగ్గి, అలాగే ఇంకా క్లియర్గా నాకు బిజినెస్ మోడల్ క్లియర్గా నాకు అర్థమైనప్పుడు అప్పుడు చూస్తాను నేను. అంతేగాని జనరల్ గా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో సెక్టర్ లో ఉన్న కంపెనీస్ నేను అవాయిడ్ చేస్తాను. ఇంకోటి మెటల్స్, మెటల్స్ జనరల్ గా ఏంటంటే కన్స్ట్రక్షన్స్, మెటల్స్, ఇవి మెటల్స్ కూడా ఏంటంటే సిక్లికల్ బిజినెస్. సిక్లికల్ బిజినెస్ అంటే ఇవి ఏంటంటే సైకిల్స్లో నడుస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే మన ఎకానమీ డెవలపింగ్ ఎకానమీ, సో మనకి చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అవసరం, అలాగే చాలా మెటల్స్ కూడా మనకి చాలా అవసరం. బట్ ఏంటంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ మీద చాలా నడుస్తూ ఉంటాయి. సో గ్లోబల్గా మనకి గ్లోబల్గా స్టీల్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, జింక్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, లేకపోతే మెటల్స్ అల్యూమినియం ప్రైసెస్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటి గ్లోబల్గా ఉండే సినారియోస్ మనకి ఈ ప్రైసెస్ని శాసిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్గా మనకి స్టీల్ ప్రైస్ ఎంత ఉందో మనకి ఇండియాలో కూడా జనరల్గా ఇంచుమించు స్టీల్ ప్రైస్ అలాగే ఉంటుంది. సో గ్లోబల్లో ఉన్న అంత డిమాండ్, ఇండియాలో హై డిమాండ్ ఉంది మనకి ఈ మెటల్స్ ఇవన్నీ, బట్ గ్లోబల్లో అంత డిమాండ్, గ్లోబల్గా అంత డిమాండ్ లేదు. సో ఏంటంటే ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ ఎస్పెషల్లీ మెటల్ స్టాక్స్లో. సో మనకి మంచి ఆపర్చునిటీస్, ఇంకా మంచి సెక్టర్స్ చాలా ఉన్నాయి. అంటే మెటల్ సెక్టర్ మంచిది కాదనట్లేదు నేను, బట్ మనకి ఇంకా అంతకన్నా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి నేను మెటల్స్లో కూడా అంత ఇంట్రెస్ట్ చూపించాను. ఇంకొకటి ఏంటంటే ఫార్మా సెక్టర్. సో అందరూ ఇది డిఫెన్సివ్ స్టాక్ అంటారు, నా వ్యూస్ చెప్తున్నాను మీకు. జనరల్గా ఇది డిఫెన్సివ్ స్టాక్ అంటారు, అలాగే డిఫెన్సివ్ సెక్టర్ అంటారు, ఎస్పెషల్లీ ఫార్మా, ఐటీ, ఇవి డిఫెన్సివ్ సెక్టర్స్ అంటారు. ఓకే, నా వ్యూస్ చెప్తాను. సో డిఫెన్సివ్ సెక్టర్ ఓకే, నేను కాదనట్లేదు, అఫ్కోర్స్ డిఫెన్సివ్ సెక్టర్, బట్ ఒకసారి ఆలోచించండి, ఫార్మా సెక్టర్ హైలీ రెగ్యులేటెడ్ బిజినెస్. నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, అంటే రెగ్యులేటెడ్ బిజినెస్ నాకు అంత నచ్చమని చెప్పి. రెగ్యులేషన్స్ చూడండి, లాస్ట్ 2-3 ఇయర్స్గా మీరు చూసినట్లయితే ఎన్నో యుఎస్ నుంచి కానీ, యూరోపియన్ కంట్రీస్ నుంచి కానీ ఎన్నో రెగ్యులేషన్స్ వస్తున్నాయి. ఈ రెగ్యులేషన్స్ ఏమంటున్నారంటే మీ ప్లాంట్స్లో ఈ సేఫ్టీ బాగాలేదు, మీరు తయారు చేసే పద్ధతి బాగాలేదు, మీ ఫార్ములేషన్స్ బాగాలేదు అని చెప్పి రెగ్యులేషన్స్ అన్నమాట. చాలా యుఎస్ఎఫ్ ఎఫ్డిఏ రెగ్యులేషన్స్, అలాగే యూరోపియన్ ఎఫ్డిఏ రెగ్యులేషన్స్, చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి. హై రెగ్యులేటరీ మార్కెట్ అనమాట. సో రేపొద్దునే ఇప్పుడు క్లియరెన్స్ ఇస్తాడు, రేపు 6 మంత్స్ తర్వాత మళ్ళీ విజిట్కి వస్తాడు, మళ్ళీ విజిట్కి వచ్చి పలానా సన్ఫార్మా లేకపోతే దివీస్ ల్యాబొరేటరీస్ వైజాగ్లో ఉన్న ప్లాంట్ లో 2-3 అబ్జర్వేషన్స్ అని న్యూస్ రాగానే మనకి స్టాక్ టపటప పడిపోతాయి. ఒక్క ఫార్మాలో మనం లాస్ట్ 2-3 ఇయర్స్గా చూస్తున్నాను నేను. ఏదైనా చిన్న ఒక కంపెనీలో బ్యాడ్ న్యూస్ వస్తే టపటప మిగతా అన్ని కంపెనీస్ కూడా అలాగా కొన్ని రోజుల పాటు అవి నెగిటివ్స్లోకి వెళ్ళిపోవటం. సో ఇంత రెగ్యులేటరీ ఉన్న బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఆలోచించాల్సిన విషయం. అలాగే ఈ ఫార్మా కంపెనీస్లో కూడా మనకి ఫార్మా సెక్టర్ యాక్చువల్గా వ్యూ చూసుకుంటే పాజిటివ్ వ్యూ, ఎందుకంటే ఫార్మా ఈ ట్యాబ్లెట్స్ తయారు చేసే ఎస్పెషల్లీ కెమికల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వేరే కంట్రీస్లో వీళ్ళకి అప్రూవల్స్ రావు. సో వాళ్ళు ఏంటంటే ఇండియాలోనే యాక్చువల్గా ఫార్మసీ కంపెనీస్ పెట్టడం జరుగుతుంది, అలాగే మనకి టాలెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఫార్మా అవుట్లుక్ బాగానే ఉంటుంది. బట్ ఏంటంటే హైలీ రెగ్యులేటెడ్ బిజినెస్. సో హైలీ రెగ్యులేటెడ్ బిజినెస్లో నేను ఇన్వెస్ట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించాను, అంతకుమించి ఏం లేదు నా ఒపీనియన్స్ ఇవి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఫార్మా సెక్టర్లో బ్యాడ్ ఏంటంటే ఇంకొకటి, వీళ్ళు ఏదైనా మెడిసిన్ జనరల్ ఏదైనా మెడిసిన్ ఫార్ములేషన్ R&D యూజ్ చేసి ఏదైనా ఫార్ములేషన్ తయారు చేశారనుకోండి, సో ఇంకో కంపెనీ వచ్చేసి సో దానికి జనరిక్ వర్జన్స్ రిలీజ్ చేయటం. సో ఇలాంటి కాంపిటీషన్ అలాగే ఈ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ ఫార్మా ఇండస్ట్రీలో. సో అందుకని చెప్పి నాకు ఈ ఫార్మా ఇండస్ట్రీలో అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అంత అనిపించదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చితే కనుక మీరు చూడొచ్చు పిరామిల్ ఎంటర్ప్రైజెస్ చూడొచ్చు. సో అదేంటంటే డిఫరెంట్ బిజినెస్ మోడల్, అందులో ఫైనాన్సింగ్
బిజినెస్ కూడా ఉంది, ఫార్మసీ కూడా ఉంది. దగ్గర దగ్గర 40% అనుకుంటా దానికి రెవెన్యూస్ ఫ్రమ్ ఫార్మా నుంచి వస్తాయి. ఇదేంటంటే పిరామల్ ఎంటర్ప్రైజెస్ ఏం చేస్తుంది అంటే, పిరామల్ ఎంటర్ప్రైజెస్, సో ఎవరికైనా ఫార్మ్ ఇలాంటి పర్టికులర్ డ్రగ్ కావాలంటే వీళ్ళు తయారు చేసి ఆ కంపెనీకి ఇస్తారనమాట. సో అది అది డిఫరెంట్ బిజినెస్ మోడల్. సో ఆ బిజినెస్ మోడల్లో అంత రెగ్యులేషన్స్కి గురయ్యే అంత ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒకవేళ రెగ్యులేషన్స్కి గురైతే కనుక వీళ్ళు ఏదైనా కంపెనీకి వేరే కంపెనీకి ఎవరికైతే ఇస్తున్నారో వాళ్ళకి ఆ కంపెనీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ పిరామిల్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో దాంతోపాటు దానికి క్లోజ్ ఆర్ఎండి, మంచి ఆర్ఎండి ఆ పిరామిల్కి మంచి ఆర్ఎండి సపోర్ట్ ఉంది. అలాగే వాళ్ళు క్లయింట్స్తో కూడా క్లోజ్గా వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫార్ములేషన్స్ కావాలో అవి క్లోజ్గా వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, సో అదొకసారి పిరామల్కి చూడండి. బట్ వాల్యుయేషన్స్ చాలా బాగా స్టాక్ కరెక్ట్ అయినట్టుంది, 1800s 2000 లెవెల్స్ వచ్చింది. సో ఇంకా కరెక్ట్ అయితే బాగుంటుంది స్టాక్. ఓకే, సో ఆ స్టాక్ చాలా మంచిది, పిరామల్ ఎంటర్ప్రైజెస్ ఒకసారి చూడండి. బట్ ఇంకా అది వాల్యుయేషన్స్ ప్రకారంగా చాలా హై వాల్యుయేషన్స్లో ఉంది. సో ఇంకా అది కూడా కరెక్ట్ అయితే అది కూడా మంచి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే బయోకాన్ కూడా నాకు వేరియస్ అదర్ రీజన్స్ వల్ల నాకు బయోకాన్ ఇష్టం. ఎందుకంటే నేను గమనించిన దాని ప్రకారం ఏంటంటే రెగ్యులేషన్స్ బయోకాన్ మీద చాలా అంత తక్కువ లేవనట్లేదు. అది కూడా రెగ్యులేటరీ బిజినెస్సే, బట్ అబ్జర్వేషన్స్ అవి ఇవి అంటారు కదా, ఆ వాటి పరంగా బయోకాన్ చాలా తక్కువనే చెప్పుకోవాలి. అలాగే బయోకాన్ సింథసిస్ చేసే మెడిసిన్స్ కూడా డిఫరెంట్. ఓకే, ప్రీమియం మెడిసిన్స్ అనమాట. సో అదొకసారి కూడా బయోకాన్ కూడా మీరు చూడొచ్చు. అది ఓవరాల్గా ఫార్మా సెక్టర్ మీద నాకు అంత ఇన్వెస్ట్ చేసే అంత మంచి అభిప్రాయం అయితే లేదు. ఎందుకంటే నా వ్యూస్ చెప్తున్నది, నా పోర్ట్ఫోలియోలో అయితే మాత్రం, అంటే ఒకవేళ నేను ఇన్వెస్ట్ చేసేటట్టయితే మాత్రం ఫార్మా సెక్టర్లో చాలా సెలెక్టివ్గా ఉంటాను. అలాగే ఇన్వెస్ట్ చేయాల్సిన సెక్టర్స్ చూడండి, ఒకసారి ఆలోచించండి, మార్కెట్ క్రాష్ అయినా కానీ లేకపోతే ఇంకొకటి కానీ, ఎకనామికల్ క్రైసిస్ వచ్చినా కానీ, రెసిషన్ వచ్చినా, ఏది వచ్చినా కానీ మనం ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం తప్పకుండా ఎప్పుడు వాడుతూ ఉంటాం. ఎఫ్ఎంసీజీలో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిల్లెట్ ఉందనుకోండి, మనం గడ్డం గీసుకుంటాం మానం కదా. సో అలాగే బిస్కెట్స్ ఉన్నాయనుకోండి, బ్రిటానియా బిస్కెట్స్ మనం వాడకుండా మానం కదా. సర్ఫ్ మనం వాడకుండా హెచ్యుఎల్లో ఉన్న ఎన్నో ప్రొడక్ట్, హెచ్యుఎల్, హిందుస్థాన్ యూనిలీవర్, చాలా ప్రొడక్ట్స్, పాండ్స్ అని చెప్పి, ఇంకా సర్ఫ్ ఎక్సెల్ అని చెప్పి, ఇలాగ ఈ ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. సో ఇందులోనే డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీలో మనకి కన్స్యూమర్ డ్యూరబుల్స్ అని, కన్స్యూమర్ డిస్క్రిషనరీ అని. సో బేసికల్గా ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది వీళ్ళ, మీరు ఎప్పుడైనా చూడండి, వీళ్ళ రిటర్న్స్ అనేవి కన్సిస్టెంట్గా ఉంటాయి. మీరు ఒకసారి చూసినట్లయితే వీళ్ళ బీటా, ఎస్పెషల్లీ వీళ్ళ బీటా చూడండి. బీటా అంటే ఐడియా ఉంది కదా మీకు, అంటే స్టాక్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ బీటా 1 అనుకోండి, ఇప్పుడు ఇండెక్స్తో పాటు సమానంగా పెరుగుతుంది, ఇండెక్స్తో పాటు తక్కువ సమానంగా పడుతుంది. ఓకే, సో బీటా 1 ఉన్నప్పుడు ఏంటంటే ఇండెక్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టాక్కి బీటా 1 ఉందనుకోండి, సో బీటా 1 ఉన్నప్పుడు ఏంటంటే ఇండెక్స్తో పాటు పెరుగుతుంది. ఇండెక్స్ 10% పెరిగితే అది కూడా 9-10% పెరుగుతుంది, ఇండెక్స్ 10% తగ్గితే అది కూడా 9-10% తగ్గుతుంది. మీరు చూసినట్లయితే బీటా ఆఫ్ ఎఫ్ఎంసీజీ సెక్టర్స్ చాలా తక్కువ. సో మీరు నెస్లే కానీ, బ్రిటానియా కానీ, డాబర్ కానీ, ఇంకా ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్లు అన్ని, టాటా గ్లోబల్ బెవరేజెస్ తప్ప అన్ని బీటా లెస్ దాన్ 1. టాటా గ్లోబల్ కూడా లెస్ దాన్ 1, బట్ మీరు నెస్లే చూసినట్లయితే 0.5, 0.6. సో ఈ బీటా తక్కువ ఉండటం ఏంటంటే ఫ్లక్చువేట్ అవ్వదు అంత స్టాక్. మార్కెట్ పెరుగుతున్నప్పుడు పెరిగిపోదు, పెరుగుతుంది రీజనబుల్గా. మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% పెరిగితే ఈ స్టాక్ మేబీ 5% పెరగచ్చు. అలాగే మార్కెట్ 20% పడినప్పుడు ఈ స్టాక్, మీకు నెస్లే, ఈ ఎఫ్ఎంసీజీ, హెచ్యుఎల్, ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఉన్న స్టాక్స్ తక్కువ పడతాయి. మార్కెట్ కనుక 15%, 20% పడితే ఇవి 4%, 5% కరెక్ట్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎస్పెషల్లీ బేర్ మార్కెట్స్లో, అలాగే ట్రబుల్ మార్కెట్స్లో మీరు ఉండాలని, మీరు ట్రావెల్ చేయాలి. అంటే జనరల్గా మనం ఒక 10 ఇయర్స్ 20 ఇయర్స్ మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటే కనుక తప్పకుండా మనకి ఒక డీప్ బేర్ మార్కెట్ ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ అట్లీస్ట్ ఉండే, అంటే 40% కరెక్ట్ అయ్యే ఒక బేర్ మార్కెట్ మనం చూడొచ్చు. సో అలాంటప్పుడు మన పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా ఉండాలి అన్నప్పుడు
మీరు తప్పకుండా ఈ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు బేర్ మార్కెట్లో కూడా చూడండి, మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు చూడండి, లేకపోతే రెసిషన్ టైంలో చూడండి, వీటి సేల్స్ అంత ఫ్లక్చువేట్ అవ్వవు. మిగతా కంపెనీస్ లేకపోతే బ్యాంకింగ్ కానీ లేకపోతే ఆటో సెక్టర్ కానీ మిగతా కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ ఎస్పెషల్లీ హాలిడే గుర్తుపెట్టుకోండి, హాలిడే సెక్టర్స్ ఉంటాయి కదా మనకి, అవి ఆ రెసిషన్ టైంలో చాలా ఎఫెక్ట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్, ఎవరో ఫ్రెండ్ అడిగారు నన్ను థామస్ కుక్ అని చెప్పి, ఇంకా కాక్స్ అండ్ కింగ్స్, మహేంద్రా హాలిడే రిసార్ట్స్, ఇలాంటి కొన్ని కంపెనీస్ గురించి అడిగారు. సో చెప్తున్నాను చూడండి, రెసిషన్ అని స్టాక్ మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఆ స్టాక్స్లో హెవీ కరెక్షన్, హెవీ సెల్లింగ్ వస్తుంది. సో మీరు ఆ స్టాక్స్తో పోల్చుకున్నట్లయితే, లేకపోతే మిగతా సెక్టర్స్తో పోల్చుకున్నట్లయితే, మేబీ ఐటీ సెక్టర్ కానీ ఏదైనా సెక్టర్తో పోల్చుకున్నట్లయితే కనుక ఎఫ్ఎంసీజీలో మీకు ఖచ్చితంగా వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి తగ్గవు, పెరిగితే పెరుగుతాయి, అలాగే వీళ్ళ సేల్స్ అనేవి కూడా కాన్స్టెంట్గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో మీ పోర్ట్ఫోలియోలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫస్ట్ సెక్టర్, ఫస్ట్ స్టాక్ ఈజ్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ, గుర్తుపెట్టుకోండి. మీరు బిగినర్ అయితే అలాగ మీరు మీ పోర్ట్ఫోలియోలో కనుక లేకపోతే కనుక మీరు బిగినర్ మీకు అంటే మరీ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తారు, టూ స్టాక్స్, త్రీ స్టాక్స్, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మీ పోర్ట్ఫోలియో అట్లీస్ట్ 5 స్టాక్స్ అనుకోండి, తప్పకుండా మీరు ఇలాంటి స్టాక్స్ని మీరు మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. ఎఫ్ఎంసీజీ ఫస్ట్ స్టాక్. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సీస్. చూడండి, మన కంట్రీ డెవలపింగ్ కంట్రీ, సో డెవలపింగ్ కంట్రీకి మెయిన్ వెన్నెముక మనకి బ్యాంక్స్. సో ఈ బ్యాంక్స్ లేకుండా మనం ఏ పని మనం చేయలేము. సో బ్యాంకింగ్ సెక్టర్, ఎఫ్ఎంసీజీ సెక్టర్ తర్వాత నెక్స్ట్ మీకు బ్యాంకింగ్ సెక్టర్. సో ఇక్కడ చూడండి, హౌ టు అనలైజ్ బ్యాంకింగ్ స్టాక్స్ అని చెప్పి వీడియో చేశాను, తప్పకుండా ఆ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఆ వీడియో చూడండి. అలాగే డిసిబి బ్యాంక్ గురించి నేను మాట్లాడడం జరిగింది ఇక్కడ లాస్ట్ 2 వీడియోస్ క్రితం, ఆ వీడియో అది కూడా మీరు ఒకసారి చూడండి, మీకు ఐడియా వస్తుంది. సో బ్యాంకింగ్ గురించి, ఓకే. సో బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సీస్ నుంచి తప్పకుండా ఒక స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి, ఓకే. సో బ్యాంక్స్ మనకి కంపెనీ మన ఇండియాకి డెవలప్మెంట్లో బ్యాంక్స్ చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. సో మీ పోర్ట్ఫోలియోలో బ్యాంక్ స్టాక్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆటో స్టాక్స్. సో చూడండి, మనందరం కూడా ఇప్పుడు మీరు చూసినట్లయితే బైక్స్ ఉన్న వాళ్ళు, మన ఏమంటారు, ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి పెరగటం వల్ల, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మన ఇన్కమ్ లెవెల్స్ పెరగటం వల్ల, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు, అంటే మనం స్పెండ్ చేస్తున్న ఇన్కమ్. సో మనం స్పెండ్ చేస్తున్న ఇన్కమ్ ఎంటర్టైన్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా కాదు, ఈ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటారు. సో ఈ డిస్పోజల్ ఇన్కమ్ పెరగటం చేత ఏంటంటే మనకి ఆటో కంపెనీస్, మనకి 4-వీలర్ కావచ్చు, లేకపోతే 2-వీలర్ ఉన్న వాళ్ళు 4-వీలర్ కానీ, లేకపోతే కొత్త 2-వీలర్స్ కానీ కొనుక్కునే ఛాన్సెస్ చాలా పెరుగుతున్నాయి. సో మార్కెట్ లీడర్స్ ఇందులో మార్జిన్స్ బాగున్న వాళ్ళు, ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీస్ మీరు తప్పకుండా ఆటో సెక్టర్లో చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఆటో రిలేటెడ్, ఆటో యాన్సిలరీ కూడా మీరు చూడొచ్చు. ఇంకొకటి, మీరు ఆటో కంపెనీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూడండి, ఇందులో ఆటో కంపెనీస్లో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే 2-వీలర్ కేటగిరీస్లో బజాజ్ ఆటో, హీరో మోటార్ కోపు, ఐషర్ మోటార్స్, ఇవి 2-వీలర్ కేటగిరీస్. అలాగే మారుతి సుజుకి, మహేంద్ర, టాటా మోటార్స్, ఇవి 4-వీలర్. అలాగే అశోక్ లేలాండ్ వచ్చేసి మీడియం కమర్షియల్ వెహికల్, హెవీ కమర్షియల్ వెహికల్. ఒక ఫ్రెండ్ నన్ను అడిగారు కామెంట్స్లో, సో అందుకని చెప్తున్నాను. ఆటో సెక్టర్లో కూడా నెంబర్ ఆఫ్ సెక్టర్స్ ఉన్నాయి. అలాగే మనకి మీరు చూసినట్లయితే ఇప్పుడు అగ్రికల్చర్ బేస్ చూసుకున్నట్లయితే మహేంద్ర, విఎస్టీ టిల్లర్స్, సో ఇవి అగ్రికల్చర్ బేస్. సో ఇలాగ ఇందులో చూడండి, మీకు కమర్షియల్ వెహికల్స్లో డెవలప్మెంట్ ఉంటుందా, లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్లో ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుందా అనిపిస్తుందా మీకు, లేకపోతే ఇండివిజువల్స్ మనం కార్స్ కొనుక్కుంటున్నాం కదా, మారుతి సుజుకి కానీ లేకపోతే మహేంద్ర, ఆ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే బస్సులు ఉన్నాయి కదా మనకి, బస్సెస్ అశోక్ లేలాండ్ కానీ, లారీస్ కానీ, ఈ విధంగా సెక్టర్ డెవలప్ అవుతుందా, లేకపోతే ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉన్నాయి కదా, ఎస్కార్ట్స్ లాంటి కంపెనీస్, ఎస్కార్ట్స్, ఫోర్స్ మోటార్స్. ఎస్కార్ట్స్ మీకు తెలుసు కదా, ఎస్కార్ట్స్ మనకి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, అలాగే ఆఫ్ రోడ్ వెహికల్స్ మనకి జేసీబీ అంటారు చూడండి, ఆ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ మనకి కన్స్ట్రక్షన్స్ లో స్పెషల్లీ వాడతాం చూడండి, అవి ఎస్కార్ట్స్. సో అలాగే ఫోర్స్ మోటార్స్, మీరు స్కూల్ బస్సులు వీటిలో చూసినట్లయితే మీకు ఫోర్స్ మోటార్స్ ఉంటుంది. సో ఈ ఏ టైప్ ఆఫ్ కంపెనీస్ కి ఎక్కువ స్కోప్ గ్రోత్ ఉందో చూసుకోండి. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే కమర్షియల్ వెహికల్స్ మనకు ఉన్నాయి కదా,
ఇప్పుడు మనుషులు మనం ఎవరైతే ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మోర్ ఇంకా కార్స్ కొనడానికి ఈ సెక్టర్లో కార్లు కొనడానికి వీళ్ళు మన ఇండియన్ ఫ్యామిలీస్ ఇప్పుడు ఇష్టపడుతున్నారు, ఇండియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో ఈ సెక్టర్ చాలా పెద్దది కంపేర్ టు అగ్రికల్చర్ మిగతా సెక్టర్స్ కన్నా. అఫ్కోర్స్ లాజిస్టిక్స్ ఇవన్నీ ఉండాలంటే మనకి హెవీ కమర్షియల్ వెహికల్స్, అలాగే మీడియం ఎంసీవీ అంటారు కదా, మీడియం కమర్షియల్ వెహికల్స్, ఇవన్నీ కూడా మనకు అవసరం. బట్ నేను నా వ్యూ అయితే ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్గా ఉన్నవి కొన్ని స్టాక్స్ అయితే మారుతి సుజుకి మీద నేను చాలా ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ అది ఆ స్టాక్ మీద. బట్ వాల్యుయేషన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ వాల్యుయేషన్స్ ఏ లెవెల్స్లో మీరు ఎంటర్ అవ్వచ్చని టెక్నికల్ అనాలిసిస్ నేను చేశాను. సో 5000 లెవెల్స్ మనకి మారుతి సుజుకి బాగుంటుంది, మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో మనకి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఆటో సెక్టర్ కింద ఉన్న స్టాక్స్. ఓకే, సో ఇంకా మనకి కొన్ని సెక్టర్స్ చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సెక్టర్స్ మనకి మ్యూచువల్ ఫండ్ బిజినెస్ చూడండి. మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికీ మనకి 4% 3% మన ఇండియన్ పాపులేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మోర్ అండ్ మోర్ టైం పెరిగే కొద్దీ మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ బి అట్రాక్టెడ్ టు ఈక్విటీ. సో మంచి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మనకు ఉన్నాయి, కొత్తగా మనకి ఐపీఓస్ కూడా వాటిని కొన్ని డిమర్జర్ అయినాయి, కొన్ని న్యూ ఐపీఓస్ కూడా వచ్చాయి, స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్నవి. సో తప్పకుండా అలాంటి సెక్టర్ మీరు చూడొచ్చు. అలాగే ఇన్సూరెన్స్ కూడా చాలా పెద్ద సెక్టర్ ఇండియాలో. సో ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా పీపుల్ అవేర్నెస్ వస్తుంది కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ సెక్టర్ కూడా బాగా పెరుగుతుంది. సో ఆ సెక్టర్స్ లో కూడా మంచి స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్న కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి కొన్ని సెక్టర్స్. నేను ఇంకా కొన్ని బియాండ్ సెక్టర్స్ కూడా మనకి కొన్ని స్టాక్స్ ఉంటాయి, వాటి గురించి నేను పోర్ట్ఫోలియో మీకు చెప్పాను కదా, పోర్ట్ఫోలియో దీపావళిలో ఒక పోర్ట్ఫోలియో మీకు అందిస్తాను. సో అందులో కూడా నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇది సెక్టర్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఏ సెక్టర్స్ అయితే పాజిటివ్ గా ఉంటాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయటం. అలాగే చూడండి డాలర్, ఇంకోటి ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ చూడండి ఫారిన్ మార్కెట్ నుంచి ఎంత రెవెన్యూస్ జనరేట్ చేస్తుంది ఆ విషయాలు కూడా చూడండి. సో ఏంటంటే డాలర్ పెరిగినా తగ్గినా కానీ ఏంటంటే ఫారిన్ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీస్ అంత ఎఫెక్ట్ అవ్వు. ఓకే, ఇంకొకటి మెయిన్ ఫోర్త్ వచ్చేసి గ్రోత్ వర్సెస్ వాల్యూ స్టాక్స్. మీరు ఇనే ఉంటారు గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, లేదు వాల్యూ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి అది ఇది అని. సో ఈ రెండు యాక్చువల్గా చెప్పాలంటే రెండు ఒకటే నా దృష్టిలో, బట్ వీటికి డిఫరెంట్ నేమ్స్. అంటే ఏంటంటే ఈ రెండు ఒకటే ఎందుకంటున్నానంటే వీటి సినారియోస్ బట్టి ఇది గ్రోత్ స్టాక్ లేకపోతే ఇది వాల్యూ స్టాక్ అనేది మనకి సినారియో బట్టి మారిపోతుంది. ఒక్కొక్కసారి సేమ్ స్టాక్ ఫర్ ఎగ్జాంపుల్ మారుతి స్టాక్ ఒక్కొక్కసారి గ్రోత్ స్టాక్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అది వాల్యూ స్టాక్ అవ్వచ్చు. మీకు ఇది పట్టించుకోకండి, గ్రోత్ స్టాక్ వాల్యూ స్టాక్ అనేది పట్టించుకోకండి. ఒక స్టాక్ గుర్తుపెట్టుకోండి, మంచి మీకు మంచి ఒక కంపెనీ మంచి బిజినెస్ మోడల్ ఉన్నది. ఓకే, సో మంచి బిజినెస్ చేస్తున్న కంపెనీ, ఈ బిజినెస్ ఏంటంటే లాంగ్ టర్మ్ బిజినెస్ ఉంటుంది అనుకుంటే అది తప్పకుండా గ్రో అవుతుంది. ఓకే, అది ఫెయిర్ వాల్యుయేషన్లో పట్టుకోండి. ఒక గ్రోత్ అవుతున్న కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మోతీలాల్ ఓస్వాల్ మీరు వినే ఉంటారు, వాళ్ళు క్యూజీఎల్పీ అంటారు. ఏంటంటే క్వాలిటీ గ్రోత్ లాంగిట్యూటీ ప్రైస్ అనమాట, క్యూజీఎల్పీ వాళ్ళ టైప్ ఆఫ్ అనాలిసిస్. సో క్వాలిటీ ఎలాగో మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్ ఉండాలి. సో క్యూజీ గ్రోత్ ఉన్న స్టాక్ ఉండాలి, లాంగిట్యూటీ ఉండాలి. అంటే గ్రోత్ ఏంటంటే ఎక్కువ కాలం ఉండాలి గ్రోత్కి. ఓకే, ఆ గ్రోత్ ఎక్కువ కాలం ఉండాలి. అలాగే ప్రైస్ వచ్చేసి అంటే రైట్ వాల్యుయేషన్ ఉన్నట్టు. అంటే ఏంటంటే క్యూజీఎల్పీ అంటే క్వాలిటీ గ్రోత్ లాంగిట్యూటీ ప్రైస్. సో ఈ నాలుగు కనుక ఫాలో అయితే మనకు స్టాక్ మన చేతిలో ఉన్న స్టాక్ గ్రోత్ స్టాక్ వాల్యూ స్టాక్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. క్యూజీఎల్పీ మీకు ఇక్కడ ఒకసారి రాస్తాను. ఓకే, క్యూజీఎల్పీ అంటే ఏం లేదు, క్వాలిటీ గ్రోత్ లాంగ్విటీ ప్రైస్. సో ఒకవేళ మీరు క్వాలిటీ ఉన్న స్టాక్ మంచి క్వాలిటీ ఉన్న స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారు అది గ్రో అవుతుంది. సో గ్రో అవుతుంది ఎప్పటికీ తక్కువ ఇప్పటికే కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, లాంగ్ టర్మ్ గ్రో అవుతుంది. ఆ తర్వాత అది మంచి వాల్యుయేషన్లో ఉంది, మంచి ప్రైస్లో దొరికింది అనుకోండి, అంతే. అదే గ్రోత్ స్టాక్, అదే వాల్యూ స్టాక్. సో ఈ టైప్ ఆఫ్ అప్రోచ్ ఉండాలి. సో ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవటమే కాదు మనం అనాలిసిస్ చేస్తున్నది, మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకోవటమే కాదు. ఓకే, సో మంచి
స్టాక్ ని కరెక్ట్ గా మంచి వాల్యుయేషన్ లో పట్టుకోవడం కూడా మనకి రావాలి. సో దానికోసం వాల్యుయేషన్స్ మనం నేర్చుకోవాలి. సో తప్పకుండా ఈ వీడియోస్ లో నేను రాబోయే వీడియోస్ లో మనకి నేను తప్పకుండా మీకు ఈ వాల్యుయేషన్స్ గురించి నేను మీకు ఇంకా ఐడియా ఇస్తాను, మంచి ఐడియా ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఆ QGLP గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఇది గ్రోత్ స్టాక్ ఆ, ఇది వాల్యూ స్టాక్ ఆ, ఇది అని ఫైండ్ అవుట్ చేయడం కన్నా మంచి క్వాలిటీ ఉన్న స్టాక్, మంచి మేనేజ్మెంట్, మంచి బిజినెస్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బిజినెస్ ఉన్నాయి, అవి ఎంతో కాలం నడవు. మేబీ కొన్ని కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మీరు ఇప్పుడు చూసినట్లయితే, జస్ట్ డైల్ అనుకుంటా ఒకసారి, మీరు మీలో ఎంతమంది జస్ట్ డైల్ సర్చ్ ఇంజిన్ వాడతాం ఫ్రెండ్స్? మనం చాలా తక్కువ మంది వాడతారు. సో ఒకప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ మనకి చూసాం మనం జస్ట్ డైల్ చాలా మంది వాడటం జరిగింది. సో ఇప్పుడు మెల్లమెల్లగా జస్ట్ డైల్, అందుకనే స్టాక్ కూడా చాలా కరెక్ట్ అయిపోతుంది, అలాగే రెవెన్యూస్ కూడా పడిపోతున్నాయి ఆ స్టాక్కి. సో అలాంటి స్టాక్స్ యొక్క గ్రోత్ చాలా తక్కువ కాలం ఉంటుంది. సో టెక్నాలజీ రిలేటెడ్లో ఎప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఐటీ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా స్మాల్ క్యాప్ కంపెనీస్ చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే టెక్నాలజీ చేంజెస్ అవ్వటం వల్ల యాహూ సర్చ్ ఇంజిన్, యాహూ వాడేవాళ్ళం ఇంతకుముందు, యాహూ సర్చ్ ఇంజిన్ వాడేవాళ్ళం. సో గూగుల్ వచ్చేసి దాన్ని రిప్లేస్ చేసింది. సో ఇలాంటి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఎస్పెషల్లీ వాటి గ్రోత్ అనేది చాలా తక్కువ ఉంటుంది. గ్రోత్ ఉంటుంది, హై గ్రోత్ ఉంటుంది, కానీ లాంగిట్యూటీ లాంగ్ టర్మ్ వరకు ఉండదు, సస్టైన్ అవ్వదు. సో ఆ విధంగా మీరు మంచి క్వాలిటీ ఉన్న స్టాక్స్, గ్రోత్ ఉండేది లాంగ్ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్న మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. సో ఇది గ్రోత్ ఉన్న స్టాక్. ఎంతో మంది ఇంకా మ్యూచువల్ ఫండ్స్ లోకి వస్తారు. ఆఫ్ కోర్స్ అది బేర్ మార్కెట్ అయినా కానివ్వండి, బుల్ మార్కెట్ అయినా కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు ఒకసారి ప్రజలకి. ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ తీసుకోండి పోనీ. సో ఇన్సూరెన్స్ అవేర్నెస్ వచ్చినప్పుడు అక్కడ గ్రోత్ ఉంది. అలాగే ఇన్సూరెన్స్ మనం ఒక 1-2 ఇయర్కి కాదు కదా, లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్. సో లాంగ్ టర్మ్, సో అక్కడ లాంగిట్యూటీ ఉంది, అంటే గ్రోత్ ఉంది, లాంగిట్యూటీ ఉంది. సో ఆ ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ HDFC స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, SBI లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఇవి ఏంటంటే ఫెయిర్ వాల్యుయేషన్ అప్పుడు వచ్చినప్పుడు మీరు ఎంటర్ అయ్యారనుకోండి, అదే వాల్యూ స్టాక్, అదే గ్రోత్ స్టాక్. సో ఈ గుర్తు పెట్టుకోండి, గ్రోత్ వాల్యూ అనేవి రెండు మూడు నాలుగైదు రకాలు కాదవి. సో గ్రోత్ స్టాక్ ఒక్కొక్కసారి గ్రోత్ స్టాక్ అదే వాల్యూ స్టాక్ అవుతుంది. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ అనాలిసిస్ తప్పకుండా మీరు చేయండి ఏదైనా మీ స్టాక్ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు పోర్ట్ఫోలియో కోసం. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ ఆఫ్ ఈ 4 పాయింట్లు యూజ్ చేసి మీరు ఈ 4 పాయింట్స్ ఒకసారి చూడండి. ప్రొడక్టివర్ క్యాపిటల్, డైవర్సిఫికేషన్, సెక్టర్స్, ఏ సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, అలాగే గ్రోత్ అండ్ వాల్యూ స్టాక్స్. సో ఇవన్నీ యూజ్ చేసి మీరు ఒక 4 or 5 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, సో ఆ స్టాక్స్ మంచి సెలక్షన్ వచ్చి మీ నమ్మకం ఉంటే ఆ స్టాక్స్ ని అలాగే పెట్టండి. ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారనుకోండి ఈ స్టాక్స్ లోనే పెట్టండి, లేకపోతే మీరు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం ఇంకేదైనా మంచి స్టాక్ కనుక దొరికితే కనుక ఆ మంచి స్టాక్ లో ఇంతకన్నా ఈ స్టాక్స్ అన్నిటికన్నా ఆ స్టాక్ లో ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అన్నప్పుడు ఆ స్టాక్ కూడా మిగతా మీ సెలక్షన్ క్రైటీరియాలు అంతా పాస్ అయినప్పుడు తప్పకుండా మీరు అది మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోండి. అంతేగాని ఒక 20 స్టాక్స్ అలా అవద్దు. ఒకసారి మీరు ఒక 5-10 స్టాక్స్ దాటిన తర్వాత ఏం చేస్తారంటే ఈ 10 స్టాక్స్ ఒకసారి రాసుకోండి. ఈ 10 స్టాక్స్ లో ఏదైనా మీ మంచి ఏదైనా 11th స్టాక్ మీకు నచ్చిన స్టాక్ ఉందనుకోండి, మీకు ఏదైనా కొత్త ఆపర్చునిటీ వచ్చి ఇది చాలా మంచి స్టాక్ అన్నప్పుడు ఈ 10 స్టాక్స్ లో ఏదైతే లీస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో దాని నుంచి మీరు ఎగ్జిట్ అయిపోయి కొత్త ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. ఓకే, కొత్త ఇన్వెస్ట్మెంట్ 10th స్టాక్ ని తీసేసి మీ న్యూ ఐడియాని 10th స్టాక్ గా చేసుకోండి. అంతేగాని మీకు న్యూ ఐడియా వచ్చినప్పుడల్లా అందులో మళ్ళీ ఆ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసేయటం, నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరిగిపోవటం అలాంటివి చేయకండి. జనరల్ గా ఏంటంటే ఒక గోల్ పెట్టుకోండి. ఈ టైప్ ఆఫ్ చెక్ లిస్ట్ మనకి మంచి చెక్ లిస్ట్ తయారు చేసుకుని ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా మీరు స్టాక్ సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ పోర్ట్ఫోలియోలో ఇవన్నీ పాయింట్స్ మీరు సెలెక్ట్ చేసుకుని స్టాక్ ని అలా పెట్టుకున్నప్పుడు మీరేంటంటే ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఆ ఉన్న స్టాక్స్ లోనే మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అలా కాకుండా మీకు ఏదైనా ఇంకొక న్యూ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇందులో ఏదైతే లీస్ట్ పర్ఫార్మర్ మీకు ఈ 10 స్టాక్స్ లో ఏదైతే లీస్ట్ గా మీకు అనిపించింది అంటే కనుక ఏదైనా దాని బిజినెస్ లో చేంజెస్ వచ్చినా లేకపోతే మేనేజ్మెంట్ లో చేంజెస్
వచ్చినా సరిగ్గా బిజినెస్ పరంగా పర్ఫామ్ చేయకపోతున్నా. స్టాక్ ప్రైస్ గురించి నేను మాట్లాడట్లేదు, బిజినెస్ ప్రైస్ పరంగా బిజినెస్గా అది ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయకపోతున్నా, సేల్స్ తగ్గిపోతున్నా, రెవెన్యూస్ తగ్గిపోతున్నా, మార్జిన్స్ తగ్గిపోతున్నా, క్యాష్ ఫ్లోస్ తగ్గిపోతున్నా. సో ఇలాంటి చేంజెస్ ఏదైనా మీ కంపెనీలో వస్తే కనుక అప్పుడు ఆ కంపెనీలోంచి ఎగ్జిట్ అయిపోయి కొత్త కంపెనీని మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఇది నచ్చిందని ఈ టైప్ ఆఫ్ ఈ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నారనుకోండి, ఎస్పెషల్లీ నా పోర్ట్ఫోలియోలో 4 మల్టీబ్యాగర్లు ఉండాలి, నా పోర్ట్ఫోలియోలో 10 మల్టీబ్యాగర్స్ ఉండాలి, 100 మల్టీబ్యాగర్స్ ఉండాలి అని ఎప్పుడూ ఆలోచించకండి. మల్టీబ్యాగర్స్ అని మీరు ఈ ప్రాసెస్ అన్ని ఈ స్టెప్స్ అన్ని మీరు ఫాలో అయితే మీ పోర్ట్ఫోలియోలో నుంచే మల్టీబ్యాగర్ పుడుతుంది. అంతేగాని మీరు మల్టీబ్యాగర్ని ఎత్తుక్కుంటాం కాదు, 10 మల్టీబ్యాగర్లు, 20 మల్టీబ్యాగర్లు, 30 మల్టీబ్యాగర్లు అని అది ప్రాసెస్ కాదు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ అనాలిసిస్ అంతా మీరు ఫాలో అయ్యి ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ చేస్తే తప్పకుండా మీ పోర్ట్ఫోలియోలోనే ఒక 2-3 మల్టీబ్యాగర్స్ దాగు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకొకటి ఏంటంటే మిస్టేక్స్ పోర్ట్ఫోలియో తయారు చేసేటప్పుడు ఎప్పుడు కూడా మల్టీబ్యాగర్ అని తయారు చేసుకోకండి, ఎందుకంటే ఆ మల్టీబ్యాగర్స్ బేర్ మార్కెట్లో మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు నిలవవు. ఓకే, ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెద్ద చాలా స్టాక్స్ని పెంచుకోకండి, అలాగే మ్యాక్రో ఫ్యాక్టర్స్తో ఎఫెక్ట్ అయ్యే స్టాక్స్తో జోలు వెళ్ళకండి. ఓకే, సో ఇవి కొన్ని టిప్స్ ఒక పోర్ట్ఫోలియో డెవలప్ చేసుకోవడానికి, కొన్ని టిప్స్ ఇవి. సో ఈ టిప్స్ని మీరు ఫాలో అయితే కనుక ఈ రూల్స్ టిప్స్ అనుకోకండి, ఇవి రూల్స్ అనుకోండి, ఈ రూల్స్ని మీరు ఫాలో అయితే కనుక తప్పకుండా మీ పోర్ట్ఫోలియో ఎప్పుడు కూడా నెగిటివ్ రిటర్న్స్ అంటే లాంగ్ టర్మ్లో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ లేవు. మేబీ బేర్ మార్కెట్ లేకపోతే కరెక్షన్ వచ్చినప్పుడు పార్షియల్గా నెగిటివ్ రావచ్చు, కానీ మేబీ 10%, 15%, 20% పడచ్చు, కానీ అంతకన్నా పడిపోయే ఛాన్సెస్ మనకి చాలా తక్కువ. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీ పోర్ట్ఫోలియోలో స్ట్రాంగ్ షేర్స్ని తప్పకుండా ఉంచుకోండి. సో ఇవన్నీ నేను మీకు ఇంకా రాబోయే వీడియోస్లో కూడా నేను మీకు మిమ్మల్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తాను. నేను చాలా లాస్ట్ వీడియో నేను టైం తీసుకోవడం జరిగింది జామ్నా ఆటో చేయటం. సో బట్ చాలా చూసారా 26 మనకి కామెంట్స్ చాలా మంది ఇంటరాక్ట్ అయ్యారు. తప్పకుండా మీకు ఈ విషయాలు నచ్చితే కనుక తప్పకుండా మీరు కామెంట్ చేయండి, తప్పులేదు. మీరు ఒకవేళ నచ్చితే నచ్చినా నచ్చకపోయినా మీ వ్యూస్ తప్పకుండా తెలపండి. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే నాకు మన వ్యూవర్స్ ఒక మెంటాలిటీ అర్థమవుతుంది. సో మన వ్యూవర్స్ ఒక థింకింగ్ అనేది అర్థమవుతుంది. సో మీ థింకింగ్ అనేది నాకు అర్థమైంది అనుకోండి, సో నేను దాన్ని బట్టి ఇంకా నేను తయారు చేసే ఈ వీడియోస్లో ఇంకా పాజిటివిటీ ఇంకా పెరుగుతుంది అనమాట. నా ఆడియన్స్ ఎవరో నాకు తెలిస్తే ఇంకా బాగుంటుంది అనే విషయం గురించి నేను మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నాను. అలాగే కొంతమంది ఇంట్రాడే ట్రేడింగ్ గురించి చెప్పండి, మనకి సబ్స్క్రైబర్స్ అవన్నీ పెరుగుతారు అన్నారు. థ్యాంక్ యూ మీకు సజెషన్ ఇచ్చినందుకు. బట్ ఎస్పెషల్లీ టెక్నికల్స్ నేను ఫాలో అవుతాను, కానీ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ కోసం కాదు. సో ఇంట్రాడే ట్రేడింగ్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న మార్కెట్ సినారియోలో చేయటం చాలా హానికరం. సో నార్మల్గా బుల్ మార్కెట్లో ఒకవేళ మార్కెట్ రోజు పెరగటం లేకపోతే సైడ్ వేస్లో ఉన్నప్పుడైనా పర్లేదు, కానీ ఇలాంటప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా హానికరం అని చెప్తున్నాను నేను. సో అలాంటివి నాకు జనరల్గా సబ్స్క్రైబర్స్ కోసం కాదు నేను ఈ వీడియోస్ చేస్తుంది, ఇది లాంగ్ టర్మ్ ఇంటరాక్షన్ కోసం. తప్పకుండా నా కంటెంట్ బాగుండి, నా కంటెంట్ వల్ల మిగతా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంటే తప్పకుండా నాకు సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు. అలాగే నేను ఇంట్రాడే గురించి చెప్పి నాకు వచ్చే సబ్స్క్రైబర్స్ నాకు అవసరం లేదు అని చెప్తున్నాను. అంటే ఇది నెగిటివ్గా చెప్పట్లేదు ఆయనకి, నేను పాజిటివ్గా నా అభిప్రాయం చెప్తున్నాను అంతే. బట్ ఆయన చెప్పారు నా వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయని, చాలా థ్యాంక్స్ సార్. నేను మీకు నా వ్యూ చెప్తున్నాను అంతే, ఎందుకంటే నా వీడియోస్ చూసి నేను ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది ఇంట్రాడే ట్రేడింగ్ గురించి చెప్తే. సో ఇంట్రాడే ట్రేడింగ్ డెరివేటివ్స్, పుట్ ఆప్షన్స్, షార్ట్ సెల్లింగ్, వీటి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, వీటి గురించి నేను అసలు మాట్లాడను. ఒకవేళ ఏమన్నా మాట్లాడినా ఇప్పుడు మాట్లాడను, మేబీ సమ్ అదర్ టైం, సమ్ అదర్ డే. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ గురించి మీరు మిగతా ఫ్రెండ్స్కి కూడా, అలాగే మిగతా వ్యూవర్స్కి కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో స్టాక్ మార్కెట్ గురించి వాళ్ళతో తప్పకుండా షేర్ చేసుకోండి. మనం
ఇంకా ఎంతో గ్రో అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ ఛానల్లో ఈ ఛానల్ గ్రో అవ్వాలి, మనం గ్రో మీరు గ్రో అవ్వాలి, నేను గ్రో అవ్వాలి, ఎస్పెషల్లీ మన ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవ్వాలి, మన స్టాక్ సెలెక్షన్స్లో మనం లెర్నింగ్ పవర్, మనకి లెర్నింగ్ గ్రో అవ్వాలి, అన్నిట్లో మనకి ఎదుగుదల ఉండాలని నేను ఆశిస్తున్నాను. సో తప్పకుండా మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందంటే కనుక తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే, మీ వ్యూస్ అన్నిటికన్నా ముఖ్యం. మీరు వీడియో కామెంట్స్లో మీ వ్యూస్ తెలపండి. సో అది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు షేరింగ్ లైక్లు అదంతా కాదు, బట్ తప్పకుండా మీరు కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒకవేళ మీకు నచ్చకపోతే మీరు ఆ రీజన్స్ చెప్పండి. సో నేను నెక్స్ట్ టైం నుంచి మోడిఫై చేస్తాను నా స్టైల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో, మిగతా ఎవరైతే ఈక్విటీ మార్కెట్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మళ్ళీ ఇంకోసారి దసరా శుభాకాంక్షలు. ఓకే, సో ఇవాళ మనకి చాలా మంచి రోజు, సో దసరా శుభాకాంక్షలు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్, మీ సపోర్ట్, మీరు కామెంట్స్ చేస్తున్నారు, మీరు మీ వ్యూస్ చెప్తున్నారు, మీ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. సో దాన్ని బట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై హింద్.